బాహుబలి మేనియా ప్రపంచ వ్యాప్తంగా పరాకాష్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇదే అదునుగా ఈ చిత్రాన్ని హిందీలోను అంతే భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు కరణ్ జోహర్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఓ అంచనా ప్రకారం ఒక్క హిందీ నుంచే ఈ సినిమా సక్సెస్ అయితే నాలుగు వందల నుండి ఐదు వందల కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది ఆ మేరకు ప్రమోషన్లలోనూ అంతే స్పీడ్ చూపిస్తున్నాడు కరణ్ జోహర్ అందుకే బాహుబలి టూ రిలీజ్ కి సరిగ్గా రెండు వారాల ముందు బాహుబలి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు అక్కడ బాహుబలి టూ ఏంటో తెలియాలంటే పార్ట్ వన్ చూడాలి ఇది వరకు చూడని వారు ఎవరు ఉన్నా వాళ్ళు బాహుబలి టూ చూసే ముందు బాహుబలి చూసేందుకు థియేటర్లకు వస్తారని కరణ్ అంచనా వేశాడు అందుకే ఇప్పుడు సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా బాహుబలి టూ రిలీజ్ కి రెండు వారాల ముందు బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ చేస్తున్నాడు ఈ రిలీజ్ వల్ల బాహుబలి కథ విషయంలో క్లారిటీ ఉంటుంది అలాగే హిందీ ఆడియన్ మైండ్ ని సెట్ చేసినట్టు అవుతుంది మరోవైపు ప్రభాస్ తదుపరి సినిమా రిలీజ్ టైం కి అతడు నేషనల్ స్టార్ అన్న ఫీల్ ని కూడా అక్కడ పంప్ చేయబోతున్నాడు మొత్తం మీద ఉత్తరాధిన పాపులర్ చేస్తున్న ఈ దర్శకుడిని మనో అభినందించాల్సిందే అభినందించాల్సింది ఒకవేళ బాలీవుడ్ నుంచి బాహుబలి టూ చిత్రం నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే ఆ క్రెడిట్ ఇంతగా ప్రిపేర్ చేసిన కరందే అవుతుందనడంలో సందేహం లేదు తీసిన వాడి కంటే రిలీజ్ చేసిన వాడే ఎప్పుడూ గొప్ప